చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మారుమూడి థామస్ మరియు నాయకులు ఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొనకల్ల కృష్ణమూర్తి, శంకు ప్రసాద్, వేడ వెంకన్న, సందీపం సుందరం, పానెం చైతన్య, పెంకే వెంకటరత్నం నిరసన దీక్షలు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల పదవి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దళిత స్త్రీలపై, దళిత బాలికలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏ దళిత బ్యాంకు ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిందో ఆయన అది గుర్తెరగకుండా రోజు రోజుకి వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మరి దళిత డాక్టర్ సుధాకర్పై, అదేవిధంగా అనితరాణిపై, దళిత జడ్జి రామకృష్ణపై దాడులు జరగడం జరిగింది. మరి గత వారం రోజుల్లోపే తూర్పుగోదావరి జిల్లాలో దళిత మైనర్ బాలిక, 16 సంవత్సరాల బాలికపై 10 మంది మృగాళ్ళు 4 రోజులు నిర్బంధించి అత్యాచారం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అత్యాచారం చేసి ఆ బాలికను పోలీస్ స్టేషన్ ముందు పడవేసి వెళ్ళిన అటువంటి ఆ మృగాళ్ళు ఈరోజుకి మరి కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. వారి మీద పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీసులు కూడా పట్టించుకోకుండా ఆ బాలికను ఆసుపత్రికి పంపించకుండా బాలికను కొట్టి ఇంటికి పంపించడం జరిగింది పోలీసులు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులే ఈ కరోనా కష్టకాలంలో అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారని అభినందిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన. కానీ గత వారం రోజుల్లో 3 ఒక దళిత బాలిక, 2 దళిత యువకుల మీద దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో దళిత యువకుడు వరప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్రమంగా ఇసుక లారీలతో తోలుకు వెళుతుండగా ఒక దళిత వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే లారీ నాపి ప్రశ్నిస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కమలకృష్ణమూర్తి వగైరా ఆ కుర్రోడిపై దాడి చేసి కొట్టి హింసించి కబడ్దార్ దళితులారా, దళితులా కొడుకుల్లారా అని ఊతులు తిడుతూ మిమ్మల్ని మీ అంతు చూస్తాం, శిరోమండలం చేపిస్తామని సీతానగరం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఏట్ గారు, పోలీసులు అతని ఇంటికి వచ్చి విచక్షణ రహితంగా లాక్కు వెళ్ళి పోలీస్ స్టేషన్లో
ఇష్టమొచ్చిన రీతిలో మోకాళ్ళ మీద డొక్కల్లో బూట్కాళ్ళతో తన్ని ఇంటికి పంపించడం జరిగింది. మీరు పోలీసులు నేను ప్రశ్నిస్తా ఉన్నా పోలీసులు సోదరులారా, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కానీ మీకు విజ్ఞత లేదా, దయ లేదా, కనికరం లేదా, పాలకులు చెప్పిన విధంగా మీరు ఆ కుర్రాన్ని శిస్త్ర హింసలకు గురి చేశారు. కనీసం హాస్పిటల్లో కూడా చూపించకుండా పంపడం ఇది న్యాయమా అని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే వ్యక్తిని కొట్టి హింసించి చంపడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ముగ్గురు దళిత బాలిక శిరోమండలం చేశారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే యువకుడి మీద ఎంతవరకు సమన్ చేశాం, రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రశ్నిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన 151 మంది ఎమ్మెల్యేల్ని దళిత ఓటు బ్యాంకుతో సంపాదించి మీరు గెలిచి ఈరోజు దళితుల్ని అణచివేత ధోరణిలో రకరకాలుగా మర్డర్లు మానభంగాలు చేసి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. దళితులు తలుచుకుంటే మీరేమైపోతారో అర్థం చేసుకోండి. ఇకనైనా దళితులపై దాడుల్ని అరికట్టాలి. మరీ ముఖ్యంగా మేము చెప్పేది దళిత బాలికపై అత్యాచారం చేసినటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆ దళిత బాలికకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా చీరాలలో దళిత యువకుడిని కొట్టి చంపిన పోలీసు ఎస్ఐపై 302 మర్డర్ కేసు పెట్టి అతన్ని ఉద్యోగం నుండి తీసివేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ దళిత యువకుడికి కిరణ్కి 1 కోటి రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ప్రశ్నిస్తా ఉన్నా విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీలో మరణించినటువంటి వారికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, మరి దళితులకి ఎందుకు ఎవరు అని ప్రశ్నిస్తా ఉన్నా. 10 లక్షలతో మీరు సరిపెడతా ఉన్నారు, మీ ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు, ప్రజల డబ్బు, ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయమా. అదేవిధంగా వరప్రసాద్ శిరోమండలం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మాటలు విని కవల కృష్ణమూర్తి ఆయన వెనకాల ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల ఆదేశాల ప్రకారం శిరోమండలం చేశారు. ఆ దళిత యువకుడికి కూడా 50 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ఓటు బ్యాంకుతో మీరు గెలిచారు, అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు, దళిత మంత్రులు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ భిక్ష ద్వారా మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. సాటి దళితులకి అన్యాయం జరిగినప్పుడు మీ నోటికి తాళాలు వేసుకోవటం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకనైనా మీరు జాతి కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానం మీలో ఉంటే, అంబేద్కర్ రిజర్వేషన్ ప్రకారం నిజంగా మీరు గెలిస్తే ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడాలని, దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వ్యతిరేకించాలని, పార్టీలు ఖచ్చితంగా దళితుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ దళిత అభివృద్ధికి మీరు కృషి చేసినట్లయితే మిమ్మల్ని గెలిపించినటువంటి, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు సంతోషిస్తారు. ఇకనైనా మీరు మీ పద్ధతులు మార్చుకొని దళితులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా గాంధీ. అరికట్టాలి.
దళితులపై దాడులను అరికట్టాలి దళితులపై దాడులను అరికట్టాలి దళితులపై దాడులను అరికట్టాలి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ వర్ధలాలి సోనియా గాంధీ నాయకత్వం వర్ధలాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధలాలి శైలజానాథ్ నాయకత్వం జిందాబాద్